హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్ ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు ఇవాళ సూపర్ టేస్టీగా ఉండే మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను చాలా అంటే చాలా బాగుంది ఇవాళ కర్రీ ఏంటంటే ఆలు కర్రీ పాలకూర తినని వాళ్ళు కూడా ఆలుని ఇలా వేసుకునేసి ఇలా కర్రీ చేస్తే ఈ ఎక్స్ట్రా రుచితో రైస్ రోటీ చపాతీలోకి చాలా అంటే చాలా బాగుంటుంది కానీ కూర రుచి మాత్రం చాలా బాగుంది ఇది ఎలా చేయాలో మన కిచెన్లోకి వెళ్ళి చూద్దామా లేట్ ఎందుకు మరి స్టార్ట్ చేద్దాం ముందుగా ఏంటంటే పాలకూరను తీసుకోవాలి నేనైతే ఒక రెండు కట్టలు తీసుకున్నాను మార్కెట్లో అమ్మే వాళ్ళ దగ్గర రెండు కట్టలు తీసుకున్నాను అవి ఎంత సైజు ఉంటాయో అందరికీ తెలిసిన విషయమే కదా వాటిని ఏం చేద్దామంటే ముందు తీసుకొచ్చిన తర్వాత ఒక దేంట్లో అయినా వేసుకునేసి బాగా కడుక్కోవాలి దాంట్లో ఏంటంటే ఇసుక దుమ్ము అన్నీ ఉంటాయి కడిగిన తరువాతనే మనం కట్ చేసుకోవాలి ఈ ముదురు కాడలు ఏవైతే ఉన్నాయో ఆ ముదురు కాడలు మాత్రం కట్ చేసుకుంటే సరిపోద్ది లేత కాడలు ఏమి కావు అంటే చిన్న చిన్న ఆకులకు ఉండే కాడలు కావు ఈ పెద్ద ఆకులకు ఉండే ముదురు కాడలు మాత్రం మనం కట్ చేసుకునేసి ఈ టైపులో చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి కానీ అందులో ఈ గడ్డి ఇలాంటివన్నీ ఉంటాయి అవన్నీ కూడా ఏరి పక్కన వేసుకునేసి ప్యూర్ పాలకూర మాత్రమే కట్ చేసుకునేసి ఈ విధంగా ప్లేట్లో వేసేసుకుందాం ఓకేనా కానీ ముందే కడగాలి కట్ చేసిన తర్వాత మాత్రం కడగకూడదు ఈ టైప్లో మనం చేసుకోవాలి ఓకేనా ఈ విధంగా చూడండి ఈ సైజు ముక్కలు వస్తే సరిపోతాయి అంటే ఇట్లా చిన్న చిన్నగా మనం ఏంటంటే దీ దీన్ని ఈ విధంగా రెడీ చేస్తాం కాబట్టి ఆ సైజు ముక్కలు సరిపోతాయి ఇప్పుడు పక్కన పెట్టి ఆలు ఇవి ఆలు ఏంటంటే నేను ఒక ఐదు గడ్డలు తీసుకునేసి ఈ టైప్లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వెంటనే ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి వేసి ఉంచాను చూడండి ఎలా ఉన్నాయి సూపర్గా ఉంటాయి అన్నట్టు ఇప్పుడు ఈ పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి దాంట్లో మనం ఏం చేద్దామంటే ఒక రెండు గంటలు నూనె పోద్దాం నూనె పోసాక వేడెక్కనిచ్చి వెల్లుల్లి ఒక గడ్డని పొక్కులు ఒలిసి అందులో వేసుకోవాలి ఇప్పుడు మనం దీన్ని కాసేపు అలా వేగనివ్వాలి కొద్దిగా వెల్లుల్లిగడ్డ ఆ తర్వాత పాలకూరని అందులో వేసుకోవాలి అది కట్ చేసిన పాలకూర ఓకేనా ఈ టైప్లో ఏంటంటే ఒక ప్రాసెస్లో చేసుకుంటా వస్తే ఈ కూర మాత్రం సూపర్ టేస్టీగా వస్తుంది వీడియోని స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి ఎలా చేయాలన్నది ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ఓకేనా అందుకోసమని నేను ఇంతగా చెప్తున్నాను కానీ కూర మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ టైప్ కిందకి మీదకి తిరిగేసుకుంటూ దీన్ని మొత్తం కలిసాక మూత పెట్టి దీన్ని బాగా అంటే బాగా వాడనివ్వాలి ఓకేనా ఆ టైప్ చేసుకోవాలి అంటే దాదాపు అంటే ఒక నాలుగు నుంచి ఆరు నిమిషాలు అంత టైం పడుతుంది కాకపోతే మధ్య మధ్యలో కూడా మూత తీసి అలా చెక్ చేసుకోండి ఇబ్బంది లేదు మాడకుండా చూసుకోండి ఆకుని చూడండి ఈ టైప్లో మనకి ఫ్రై కావాలి ఖచ్చితం ఎక్కువ ఆయిల్ లేకుండా ఈ టైప్లో చేసుకోండి ఇప్పుడు పక్కన పెట్టేసి మళ్ళీ ఇంకొకటి ఫ్యాన్ అందులో పెట్టుకుందాం ఆ తర్వాత ఒక మూడు గంటలు నూనె పోసి బిర్యానీ ఆకు చెక్క ఒక మూడు లవంగాలు ఒక మూడు పచ్చిమిరపకాయని మధ్యలో ఒక చీర్చి అందులో వేసి ఆ తర్వాత ఒక స్పూన్ అందులో వేసేద్దాం ఆ తర్వాత కరివేపాకుని ఒక నాలుగు దూసి అందులో వేసి చిటపట్లాన్ని ఇచ్చి ఉల్లిగడ్డలు ఒక రెండింటిని పెద్ద సైజు గడ్డలు తీసుకునేసి ఇలా చిన్నగా సన్నగా కట్ చేసి అందులో వేసుకునేసి ఇవి బాగా వేగాలి అంటే మంచి కలర్ వచ్చేదాకా చూడండి ఇలా మంచి కలర్ రావాలి ఈ కలర్ వచ్చేదాకా వేగాల ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక్క స్పూను అంటే కొంచెం పచ్చాపచ్చాగా దంచి అందులో వేసుకుందాం ఈ టైప్లో ఓకేనా ఇది కూడా మంచి పచ్చి వాసన పోయేదాకా వేగాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు ఓకేనా ఈ టైప్ వచ్చిన తర్వాత మనం కట్ చేసి ఉప్పు నీటిలో వేసి పెట్టుకున్న ఈ ఆలు ముక్కల్ని అందులో వేసుకుందాం అంటే ఉల్లగడ్డ ముక్కల్ని వేసిన తర్వాత ఒక్క స్పూన్ సాల్ట్ మీదకించి వేద్దాం అప్పుడేంటంటే ఉల్లగడ్డలు మంచి నెగనగ అంట దీంట్లో సూపర్గా వేగతాయి అన్నట్టు ఇప్పుడు ఇదే ఆయిల్లో ఇవి బాగా ఫ్రై కావాలి చూడండి అది ఏంటంటే ఈ ఉల్లగడ్డ ఏంటంటే ఇంట్లోనే బాగా ఉడకాలి ఆ టైప్లో మనం దీన్ని బాగా వేగనివ్వాలి దీనికి కూడా దాదాపు ఒక మూడు నాలుగు నిమిషాలు టైం పడుతుంది కొంచెం నిదానంగా అయినా సరే పర్వాలేదు ఈ టైప్లో వేగనివ్వండి వేగిన తర్వాత ఒక రెండు టమోటాలు అది మంచి పండ్లు తీసుకునేసి ఈ విధంగా చిన్నగా కట్ చేసి అందులో వేసుకోవాలి వేసిన తర్వాత ఈ టైప్ కలబెట్టి మూతబెట్టి దీన్ని బాగా మెత్తబడనివ్వాలి ఒక రెండు నుంచి మూడు నిమిషాలు టైం పడుతుంది బాగా మెత్తబడాలి మెత్తబడిన తర్వాత చూడండి ఒక్కసారి అడుగు పట్టకుండా ఇలా కలుపుకునేసి ఈ టైప్లో మనకి రావాలి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం చేద్దామంటే స్పైసీకి తగ్గట్టుగా కారం వేసుకుందాం ఆ కారం కూడా రెండు స్పూన్లు వేసాను అది ఎట్లా అంటే అది స్పైసీని బట్టి ఒక స్పూన్ ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు ఆ తర్వాత ఒక స్పూను ధనియాల పొడి సగం స్పూను గరం మసాలా వేసుకుందాం వేసాక ఇప్పుడు కొద్దిగా అంటే కొద్దిగా పసుపు చిటికాడు ఆ తర్వాత కాస్త అలా కలబెట్టేసి కొంచెం పొడి గట్టిగా అనిపించినప్పుడు లైట్గా నీళ్ళు పోసుకుందాం అది ఎంతంటే కొద్దిగా సగం టీ గ్లాస్ మొత్తం సరిపోతాయి ఇప్పుడు పోసాక కొద్దిగా లూజ్ పారింది కాదు ఇప్పుడు దీన్ని మనం బాగా మసాలాలని వేగేదాకా ఈ టైప్ మంచి కలర్ వచ్చేదాకా ఇలా ఫ్రై కానివ్వాలి అంటే కారం మాసం రాకుండా కూర మంచి రుచి వస్తుంది అందుకనేసి ఈ టైప్లో చేయాలి ఇప్పుడు మనం ఒక గ్లాసు నీళ్ళు పోసుకుందాం అంటే గ్లాసు గ్లాసు నర్ణాల ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకునేసి కాస్తలా కలబెట్టి కలబెట్టి మూతబెట్టి దీన్ని కూడా కొంచెం మనం బాగా ఉడకనివ్వాలి ఎలా అంటే బాగా తెరాలి అందుకోసం మూత పెట్టాలి మూత పెడితే ఏంటంటే ఆ స్మెల్ అన్నది బయటికి పోదు చూడండి ఇలా తెరలాలి ఈ విధంగా మరిగిన తరువాత ఇప్పుడు మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఈ పాలకూరది ఏదైతే ఉందో దాన్ని అందులో వేసుకుందాం ఈ పాలకూర వెల్లుల్లిగడ్డ ఓకేనా ఇవి వేసినాక ఇప్పుడు మనం దీన్ని కలుపుకోవాలి ఇదంతా పాలకూరలో బాగా మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోవాలి అంటే ఈ ఉల్లగడ్డ ముక్కల్ని ఆలు ముక్కల్ని మెత్తగా కనివ్వకుండా కొంచెం అవి గడ్డ టైప్లోనే ఉండాలి ఇప్పుడు కాస్తలా ఉడకనివ్వాలి పెట్టి ఒక రెండు నిమిషాలు ఇప్పుడు అంటే ఈ పాలకూర ఈ కూరలో బాగా ఇనికి ఆ రుచి ఏమొస్తుంది తెలుసా ఈ ఆలుగడ్డ పాలకూర కాంబినేషన్ ఎలా ఉంటుందంటే ఒకసారి తిని చూడండి మీకే అర్థం ఉంది ఇప్పుడు మీద కించి కొద్ది కొత్తిమీర అలా చల్లుకునేసి ఒకసారి అలా కలబెడుతుంటే ఆ నిగనిగకే నోట్లోంచి నట్టే వస్తాయి ఆకలి లేని ఆకలి కూడా పుట్టుకొస్తుంది పాలకూర ఏం తింటావులే మనం ఎప్పుడు తినలేదు వాళ్ళు కూడా దీన్ని చూస్తే ఇప్పుడే తినాలన్నంత కోరికతోని కంపల్సరీ అన్నంలో కానీ చపాతీలో కానీ రొట్టెలో కానీ దేంట్లోకైనా సరే వేసుకొని తింటారు ఇది చాలా అంటే చాలా బాగుంటుంది ప్రతి దాంట్లో కూడా ఇది సూపర్ కాంబినేషన్ దీన్ని ఒక్కసారి ట్రై చేసి చూడండి వేరే దేని జోలికి పోరు అంత బాగుంది చాలా అంటే చాలా బాగుంది నేను చెప్పిన నేనే కాదు ఒకసారి ట్రై చేసి చూడండి ఎవ్వరు మిస్ కావద్దు ఇది మాత్రం పర్ఫెక్ట్గా ఉంది రైస్ రోటీ చపాతి దేంట్లోకైనా సరే సూపర్ కాంబినేషన్ ప్రతి ఒక్కరు ట్రై చేయండి వీడియోని ఆఖరి వరకు చూసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మళ్ళీ కలుద్దామా